हाय व्यूवर्स, वेलकम टू मारेल किचन। నేను మీకు ఈ రోజు బీట్రూట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసుకుందాం। ముందుగా కిస్మిస్ ని వేసుకుంటున్నాను। ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నాను। ఇప్పుడు బాదాముని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 కప్ తురిమిన బీట్రూట్ ని వేసుకుంటున్నాను। దీని బాగా తిప్పాలి। ఇది ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచాలి। దాంట్లో ఉన్న తడిదనం తగ్గింది। ఇప్పుడు ఇది బాగా ఉడికింది। ఇప్పుడు ఇందులో 2 కప్పుల పాలను పోసుకోవాలి। దీని బాగా తిప్పి మూత పెట్టుకోవాలి। పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీని మరొకసారి బాగా తిప్పాలి। ఇది బాగా చిక్కగా అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి। ఈ విధంగా తిక్కగా అయినప్పుడు ఇందులో 4 టీ స్పూన్ల చక్కెర వేసుకొని చక్కెర కరిగేంత వరకు బాగా తిప్పాలి। ఇది తిక్కుగా అవుతున్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది। ఇది కింద అడుగంటకుండా బాగా తిప్పుతూ ఉండాలి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఇలాచి పొడి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి। దీని బాగా తిప్పాలి। ఈ విధంగా నెయ్యి బయటకు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। దీన్ని ఒక బౌల్ లో సర్వ్ చేసుకుంటే బీట్రూట్ హల్వా రెడీ। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।